అర్థమైందా? అర్థమైందా? నీకు పేరు కూడా పెట్టదా నీ మతం? నీకు పేరు కూడా ఇవ్వలేదా? అంత లిమిటెడ్ ఎడిషనా? కాబట్టి మనము గౌరవిద్దాం అందరినీ. ఎప్పుడు దాకా? వాళ్ళు కూడా మనం గౌరవించే, మనం ఎంత గౌరవిస్తే అంతే గౌరవిస్తాం. అదే సావధానం, వెనకాల సైలెంట్. మన భగవద్గీతను వాళ్ళు గౌరవిస్తే మనం వాళ్ళ బైబిల్ని ఖురాన్ని గౌరవిద్దాం. వాళ్ళు మన రామాయణాన్ని గౌరవిస్తే వాళ్ళ బుక్కులు మనం గౌరవిద్దాం. మన కృష్ణుని రాముడిని వాళ్ళు గౌరవిస్తే మనం కూడా వాళ్ళ దేవుని గౌరవిద్దాం. మన ప్రసాదం వాళ్ళు గౌరవిస్తే మనం కూడా గౌరవిద్దాం. వాళ్ళు మనకి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ ఉగాది, హ్యాపీ విజయదశమి చెబితే అప్పుడు మనం ఈ వీధి వీధికి వెళ్ళి ఈద్ ముబారక్ చెప్దాం. ఆడు మన శ్రీరామనవమికి కంగ్రాచులేషన్ చెబితే, మన వినాయక చవితికి కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు చెబితే మనం కూడా మెర్రీ క్రిస్మస్ అని చెర్రీ పళ్ళు తినే చేయగలుగుతాం. అదేంటా? అంతేగాని తగుదమ్మా అని చెప్పి తగిలించుకోక. అదేంటా? వాళ్ళందరూ మనోళ్ళే, జంప్ అయ్యారు. అదేంటా? జంప్ అయినా కంప్ అవ్వకుండా కాపాడవలసిన బాధ్యత మనకు. మనంతా హిందువులా కాదా? మన వాళ్ళంతా హిందువులా కాదా? మనంతా బంధువులా కాదా? ఎగ్జాంపుల్, మీకు ఎవరైనా కుక్క పిల్లలు పెంచారా? ఏం పేరు అండి పేరు? నిఖిల్. నిఖిల్, నేను కొంచెం మీ వయసులో ఉన్నప్పుడు కుక్కను పెంచాను. అది దాని పేరు మోతి. బట్ ఇట్స్ లైక్ ఏ కోతి, పనికి మారింది. అది రోడ్ల మీదకి వెళ్ళిపోయి అందరితో ఆడేసి ఆ కుక్క ఫ్రెండ్స్తో ఆ బురదలో పడి తెచ్చేది, ఆ బురద వండితే వచ్చేది. గాడిద ఏం చేయాలి మరి? ఓ తొట్టి పెట్టి దాంట్లో నీళ్ళు పోసి సార్ పెట్టి దాన్ని తోవాలి. అవునా? పందులతో గెలిస్తే ఏమైంది? తెల్ల కుక్క కూడా నల్ల కుక్క అయిపోయింది. అర్థం కాదా మీకు? నాకు అర్థమైంది. మీకు అర్థం కదా? మీకు అర్థమైందండి? అర్థమైంది కదా? కాబట్టి మన తెల్ల కుక్కలే బురదలో గెలిస్తే నల్ల కుక్క లెక్క అయింది. మనం కొంచెం సరుపు పెడదాం, మనం సబీనా పెడదాం, కొంచెం పీచు పెడదాం, తెల్లగా చేద్దాం. అదొద్దా? ఇక్కడ సబ్బు అంటే సబీనా అంటే పీచు అంటే మన భగవద్గీత, మన రామాయణము, మన మహాభారతము, భాగవతము, ఇవన్నీ మనం గుర్తు చేద్దాం. అదొద్దా? మీరు ఒక చిన్న విషయం చెప్తాను. కృష్ణుడు ఎలా ఉంటాడు? అందంగా ఉంటాడో ఉండడా? రాముడు అందంగా ఉంటాడో ఉండడా? వెంకటేశ్వర నీకు ఉంటాడో ఉండడా? రిచ్గా ఉంటాడో ఉండడా? మన దేవుళ్ళు అంతా రిచ్గా ఉంటారు, గమనించారు? అవునా? రే వాయుడు, రే వాయుడు చుప్పు, ఇంకేం చెప్పండి? నోరు మోసుకో తెలుగు, షటప్ ఇంగ్లీష్. ఓకే, మరి వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు వీళ్ళంతా ఎంత బాగుంటారు కదా? అవునా కదా? దేవుడు ఎక్కడన్నా డల్ ఉంటే బాగుంటుందా? ఏం బాగుంటుంది చెప్పండి? హీరోలా ఉండాలి. అవునా కదా? దేవ దేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణ పుంగవం రామం దేవ దేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినుత పరమ నారాయణం శంకరాక్షిత పాద దళనం లంకా విశోషణం లలిత విభీషణం లంకా విశోషణం లలిత విభీషణం వెంకటేశం విభుద వినుతం రామం దేవ దేవం భజే దివ్య ప్రభావం. అది రాముడు. అదేనా? రావణాసుడు పది తలకాలంటే రాముడు వేసాడు లేదా? అది బలం. అవునా కదా? కౌరవులు ఎంతమంది? వంద. కృష్ణుడి చేతిలో బొంద, బతుకున్నప్పుడు దంద, అలా మిగిలింది బొంద. అవునా? బిగడ దుర్గంధ. అవునా? కాబట్టి ఈ దుర్గంధం అనే గ్రంథాలు రెండు ఉన్నాయి, వాటిలో ములిగితే తెల్ల కుక్కలు నల్ల కుక్కలు అయిపోతుంటాయి. మనం కడగాలి, ఒరే మీరు మనోళ్ళే అని పిలవాలి. అదేందా? వెంకటేశ్వర మనోడేగా. అవునా? సుబ్రహ్మణ్యం మనోడేగా. లేదు, కొంతమంది 50-50 ఉంటారు. 50-50 అంటే తెలుసా? ఇది అంటే తెలుసా? రోడ్డు తెలుసు కదా? తెలుసు కదా? ఎవరు? మన రైల్లో
వస్తారుగా, తెలుసు కదా, రైల్లో వస్తారు కదా. అలా అలా వాడు రాముడు పేరు పెట్టుకున్నాడు అనుకో, వాడు హిందువు. కృష్ణుడు పేరు పెట్టుకున్నాడు అనుకో, వాడు హిందువు. కానీ రాముడు పేరు, కృష్ణుడు పేరు, వెంకటేశ్వర పేరు, శివుడి పేరు పెట్టుకుని ప్రసాదం తినండి, మీ దేవుడు సైతాన్ అండి, మీ దేవుడు రాయండి, మా ఊరు పెద్ద భాష అండి, వాడిని అమ్మాపతి రాసండి అన్నాడు అనుకో, వాడెవడు వాడు చెక్క, అది పక్క. అదేందా ఇప్పుడు ఇమ్మానియలు పేరు ఉంది, అతను ఎవరు క్రైస్తవుడు, అర్థమైపోతుందిగా. అవునా, షేక్ మహమ్మద్ భాష ఎవరు తెలిసిపోతుందిగా. కానీ మా ఊళ్ళో వీర వెంకట నారాయణ శర్మ అని ముస్లిం ఉన్నాడు అన్నాం అనుకో, మ్యాచ్ వద్దా, చండాలం ఉంటుంది. అవునా కదా, అవునా. ముస్లింలు ఎవరన్నా నారాయణ శర్మ ఉంటాడా, సుబ్రహ్మణ్యం ఉంటాడా, వెంకటేశ్వరరావు ఉంటాడా, మరి అవునా. ఇక్కడ ముస్లింలు ముస్లింలా చక్కగా టోపీలు ఎత్తుకుని గడ్డాలు పెట్టుకుని మీసం తీసేసి చక్కగా వాళ్ళ పేర్లు పెట్టుకుని బతుకుతున్నారా. మరి నీకేమైనా, నీకు పేరు కూడా తెచ్చుకోలేవా మీ మతం నుంచి. కాబట్టి ఎవరైనా ఈ 50-50 కనపడితే వాళ్ళకు గుర్తు చేయండి, ఏమని, మీరు కూడా హిందువులే, ఎప్పటికీ హిందువులే, సర్టిఫికెట్ల హిందువులే, పొరపాటున జరిపోయారు, కంపకుండా వెనక్కి వచ్చాయని చెప్పాలి. అదేవిధంగా మన ధర్మాన్ని దేశాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అదేవిధంగా మరొక కథ చెప్పి నేను ముగించేస్తాను. చక్కగా నేను నడు నిలబెట్టండి. ఒక అడవిలో అతను ఎవరో నడిచి నడిచి వచ్చి పడుకున్నాడు. పడుకుంటే పడుకుందామని కూర్చున్నాడు, మంచి దాహం వేస్తుంది. దాహం వేస్తే అతను ఏమనుకున్నాడు, అబ్బా నీళ్ళు ఉంటే బాగుంది అనుకున్నాడు. తక్కువ నీళ్ళు వచ్చి తాగేసాడు. అమ్మయ్యా మంచి ఆకలి వేస్తుంది, భోజనం ఉంటే బాగుంది, భోజనం వచ్చింది, హాహా తినేసాడు. పడుకుంటే బాగుంది, పడుకుందాం అనుకున్నాడు, పొద్దు వచ్చింది, బాగుంది. అంతా అన్నీ బాగున్న తర్వాత పొయ్యకాలం వస్తుంది, ఇళ్ళకి వచ్చినట్టు. అది ఏమన్నాడు, ఆ పులి వచ్చి, బాబు ఇప్పుడు పులి వచ్చి ఎత్తే గేలా అని, పులి వచ్చి నీకెత్తే నీకే. అదైనా అదేనా, అది కామధేను. ఆ వృక్షం కల్పవృక్షం అన్నాడు, ఏం కోరుకుంటే అది ఇస్తుంది. మన భారతదేశం కూడా కల్పవృక్షం. అదైనా మన గౌరవించి ప్రేమించినంతకాలం సప్లై చేస్తాం, లేకపోతే రిప్లై ఇచ్చి అప్లై చేస్తాం. అదైనా నిన్న కాకుండా శ్రీలంకలో చర్చిలో ముస్లింస్ బాంబు పెట్టారు, వాళ్ళు దాదాపు ఒక 500 మంది చనిపోయారు. వాళ్ళని వాళ్ళ దేవుడు కాపాడలేకపోయాడు. ఏ ఆ మధ్య న్యూజిలాండ్లో క్రైస్తవులు ముస్లింలకు పెట్టారు. కానీ ఎక్కడైనా సరే హిందువులు ఎక్కడ ఇలాంటి పనులు చేయరు. ఎందుకని, మన గుళ్ళే మనం కాపాడుకోలేక తప్పుంటే ఇంకోటికి మనం ఎక్కడ చూస్తాం. అవునా కదా, కాబట్టి మన ధర్మాన్ని మనం పాటిస్తాం. ఎవరైనా మన ధర్మాన్ని కించపరిస్తే వాడి వాడికి ఇచ్చేస్తాం. ఓకేనా, మనం అంతా చెప్పుకుందామా చక్కగా నడు నిలబెట్టుకున్నది. నారాయణ నారాయణ Thank you.
ఇప్పుడు చెప్పండి, గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, పరిశుద్ధులు కావాలా, ఆపద కావాలా, రాముడు కావాలా, రాగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా, మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. ఇప్పుడు అన్నంలో పోస్తారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతారు నడుసు, మీకు అంటూ నడుసు. గోవిందా గోవిందా, చక్కగా అందరు భజన చేసి రామనామం చెప్పి పడుకోండి. జై శ్రీరామ్.